సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమం చేసుకోండి జ్యోతిష్ శాస్త్ర ఆ ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశిని మీరు మూడో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఇలా ఉన్నాయి ఈ రాశి వారికి గురు శని అర్ధాష్టమరాహు దోషం ఉంది వ్యయరవి కుజుల దోషం ఉంది బుధుని యొక్క దోషం ఉంది కొన్ని రోజులుగా ధనుసు రాశి వారికి యోగంగా ఉన్న ఈ నెల వాళ్ళకి కాస్త డిఫరెంట్గా ఉందని కూడా చెప్పొచ్చు శుక్రుని అనుకూల అయితే చాలా దూరంగా ఉంది ఈ మాసం ఈ రాశి వారికి బలం ఏదైనా ఉందంటే శని గురువులే దీర్ఘకాలిక గ్రహాలుగా రెండున్నర సంవత్సరాల వ్యవధిలో యోగించే గ్రహం అయినా కానీ పనుల్లో ఆలస్యం ఉంటుంది దీనివల్ల ఎప్పుడు అప్పు చేయని మీరు కూడా అప్పు చేసే అవకాశాలు వస్తాయి బ్యాంక్ క్లోజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి కలిసి వచ్చే విషయం ఏమిటంటే మాసం ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎందుకంటే గురువు యోగంగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉన్నా దానికి తగ్గ ఆదాయం ఉంటుంది కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉండవు మానసిక ప్రశాంతత ఉంటుంది ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు పలుస్తుంది దైవ బలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన సౌఖ్యం ఉంటుంది సంతాన పురోగతి ఉంటుంది మీ యొక్క ఈ యొక్క పొలిటికల్గా ఉన్న వాళ్ళకి కొంచెం మిశ్రమ అని కూడా చెప్పచ్చు కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వైద్యపరమైనటువంటి ఒక పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది చెప్పచ్చు విద్యార్థులకి కొంచెం ఈ నెల గట్టిగా కష్టపడాలి ఈ యొక్క విజా కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ నుంచి ఆఖరికి అదే విధంగా గట్టెక్కుతారు విదేశీయ యూనివర్సిటీలో మంచి మంచి అవకాశాల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు మాస ద్వితీయంలో పొందే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ నెల అంతా కూడా మంగళవారం చాలా కలిసి వస్తుంది నెంబర్ ఐదు అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది మీకు కార్యసిద్ధి కలిగించే రంగు అల్ల నేరేడు ఊదా కలర్ మీకు చాలా సడక్కవలసి వస్తుంది ఈ నెల మీకు చంద్రాష్టమం రెండుసారి వస్తుందండి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెల చంద్రాస్తవం రెండుసారి వస్తుంది మాసం ప్రారంభమైన మొదటి రోజే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు పది గంటల పన్నెండు నిమిషాలు ఉదయం నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు రాత్రి వరకు చంద్రాస్తవం మళ్ళీ ఇదే నెల ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల సాయంత్రం నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు సంధరాష్ట్రం ఉంది ఈ యొక్క ఐదు రోజులు మొదటి రెండున్నర రోజు ఆఖరి రెండున్నర రోజు ప్రయాణం చేసేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఒక్కసారికి రెండుసారి బాగా ఆలోచించి తప్పుడున్నాయా లేదో చూసుకొని సంతకాలు పెట్టి అభివృద్ధి అవ్వండి ఇంకను మీకు శివుని యొక్క ఆరాధన చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులగిప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వయసులో ఉన్న పెద్దవారు అనుభవంలో ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం సరళమై